మిత్రులారా ఈ సందర్భంలో ఆర్టికల్ 213 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం మిత్రులారా పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రమోల్గేట్ ఆర్డినెన్స్ డ్యూరింగ్ రెసెస్ ఆఫ్ లెజిస్లేచర్ ఇంకా ఇందులో సబ్ క్లాజెస్ ఉన్నాయి సబ్ ప్రొవిజన్స్ ఉన్నాయి మెయిన్ గా దీని యొక్క డెఫినేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 213 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క 213వ నిబంధన పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రమోల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ రెసెస్ ఆఫ్ లెజిస్లేచర్ మిత్రులారా గవర్నర్ గారికి రాష్ట్ర గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ని జారీ చేసేటటువంటి అధికారం కలదు ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ సెషన్స్ జరిగినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ద్వారా వారు ఒక ఆర్డినెన్స్ తీసుకురావచ్చు వారు ఒక ఆర్డినెన్స్ ని తీసుకురావచ్చు ఈ ఆర్డినెన్స్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే రీ అసెంబ్లీ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రారంభమైన దగ్గర నుండి 6 వీక్స్ వరకే దీని యొక్క కాలపరిమితి 6 వీక్స్ తర్వాత ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి పోతుంది అంటే చెల్లదు ఆర్డినెన్స్ సిక్స్ వీక్స్ లోపు అంటే 6 వారాల లోపు అంటే లెజిస్లేటివ్ రీ అసెంబ్లీ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రారంభమయ్యాక అంటే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక 6 వారాల లోపు ఈ యొక్క ఆర్డినెన్స్ పై ఈ యొక్క అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ ఆర్డినెన్స్ ని వారు ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు ఆమోదిస్తే కనుక అది యాక్ట్ గా మారుతుంది ఆమోదించకపోతే రద్దు కాబడుతుంది అంటే ఏదైతే సెషన్స్ ఆర్డినెన్స్ లో ఉంటాయో అప్పుడు కనుక ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తే మరలా రీ అసెంబ్లీ జరిగాక ఈ సెషన్స్ రీ అసెంబ్లీ జరిగినటువంటి 6 వీక్స్ లోపు ఈ ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి చెల్లుతుంది రీ అసెంబ్లీలోనే ఈ యొక్క లెజిస్లేచర్స్ ఈ యొక్క ఆర్డినెన్స్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఆ ఆర్డినెన్స్ ను అప్రూవ్ చేస్తే కనుక అది యాక్ట్ గా మారుతుంది అప్రూవ్ చేయకపోతే అది చెల్లకుండా పోతుంది ఈ తరుణంలో ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఆర్డినెన్స్ ద్వారా సాగర్ ఎంపి ఎలక్షన్ కమిషనర్ గారిని బయటకు పంపించడం వారు కోర్టును ఆశ్రయించడం కొంతమంది పిటిషనర్స్ కూడా కోర్టును ఆశ్రయించడం ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం మనం గమనిస్తున్నాం.